ఫ్రెండ్స్, నేను మీ శ్రీవాణి. వెల్కమ్ బ్యాక్ టు వాణి వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ ఎగ్ చాట్. ఎగ్ చాట్ని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చాలా ఈజీగా చూపిస్తాను. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఎగ్స్ని మ్యారినేట్ చేయడానికి ఒక ప్లేట్ తీసుకొని అందులోకి చిటికెడి పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా మిరియాల పొడి, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్, కొద్దిగా ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ బాగా మిక్స్ చేయండి. మరీ పలచగా కాకుండా కొద్దిగా చిక్కగా దోశపిండిలా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు బాయిల్డ్ ఎగ్స్ని ఇలా 1/2 పీసెస్గా కట్ చేసుకోండి. నేను ఇక్కడ 5 1/2 పీసెస్ ఎగ్స్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక్కో పీస్ని తీసుకొని ముందుగా మ్యారినేట్ చేసుకున్న కార్న్ఫ్లోర్ని ఎగ్కి బాగా పట్టించండి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మిగతా ఎగ్స్కి కూడా పిండిని బాగా పట్టించండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా మనం రెడీ చేసుకున్న ఎగ్స్ని ప్యాన్లోకి వేయండి. లో ఫ్లేమ్లోనే ఎగ్స్ని ఫ్రై చేసుకోండి. ఫ్లేవర్ కోసం కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేయండి. మధ్య మధ్యలో ఎగ్స్ని కదిలిస్తూ ఉండండి, లేదంటే అడుగు అంటుతుంది. ఒకవైపు ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు జాగ్రత్తగా మరోవైపుకి టర్న్ చేసుకొని 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఎగ్స్ ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు గార్నిష్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి కొద్దిగా ఉల్లిపాయలు, కట్ చేసుకున్న 1 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా మిరియాల పొడి, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా కొత్తిమీర్, చివరిగా నిమ్మరసంని వేసి మిక్స్ చేయండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఎగ్స్ని 1 ప్లేట్లోకి తీసుకొని వాటిని ఇలా గార్నిష్ చేసుకోండి. ఇంతే అండి, మన ఎగ్ చాట్ రెడీ అయిపోయింది. కొంతమంది బాయిల్డ్ ఎగ్స్ తినడానికి ఇష్టపడరు, వాళ్ళకి ఇలా ఎగ్ చాట్ చేసి ఇవ్వండి, ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా కూడా వీటిని పెట్టొచ్చు. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్.